దేశవ్యాప్తంగా కరోనా వాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లో 3-3 ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖలు డ్రై రన్ నిర్వహిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల రాజధానులు సమీప ప్రాంతాల్లో ట్రయల్ రన్ కొనసాగుతోంది. వాక్సిన్ వాస్తవ పంపిణీలో సమస్యల గుర్తింపే లక్ష్యంగా గత నెల ఆంధ్రప్రదేశ్, అస్సాం, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో తొలిదశ డ్రై రన్ జరగగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈ డ్రైవ్ చేస్తున్నారు అధికారులు. మరోవైపు వాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 83 కోట్ల సిరంజిలకు ఆర్డర్ చేసింది. అదనంగా మరో 35 కోట్ల సిరంజిల కోసం బిడ్స్ దాఖలు చేసింది. కరోనా వాక్సినేషన్ డ్రై రన్ రాష్ట్రంలోనూ ప్రారంభమైంది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 28న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డ్రై రన్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్ లోని 4 కేంద్రాల్లో, మహబూబ్ నగర్ జిల్లాలోని 3 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, యూపీహెచ్పీ తిలక్ నగర్, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, సోమాజీగూడ యశోద హాస్పిటల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని జిల్లా ఆసుపత్రి, పీహెచ్సీ జానంపేట, నేహా షైన్ హాస్పిటల్లో డ్రై రన్ చేపట్టారు. న్యూ ఇయర్ రోజు దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాక్సిన్ అప్రూవల్ ప్యానెల్. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా డెవలప్ చేసిన కోవిషీల్డ్ అత్యవసర వినియోగం కోసం అనుమతించింది. వాక్సిన్ వినియోగం కోసం అనుమతించాలని భారత్ బయోటెక్, సీరం సంస్థలు పెట్టుకున్న అప్లికేషన్లను నిపుణుల బృందం పరిశీలించింది. అయితే కోవిషీల్డ్ కు అత్యవసర వినియోగం కోసం అనుమతించింది. నిపుణుల ప్యానెల్ అప్రూవల్తో కోవిషీల్డ్ అప్లికేషన్ డీజీసీఏకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం లభిస్తే కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. కోవిషీల్డ్ భారత్లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. తొలి విడత కోసం దాదాపు 50 మిలియన్ డోసులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూకే, ఇండియా దేశాల మధ్య విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. దీంతో జనవరి 8వ తేదీ నుండి యూకే, ఇండియా మధ్య విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే జనవరి 23 వరకు వారానికి 15 విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతినిచ్చింది. అటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుండి మాత్రమే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విట్టర్లో ప్రకటించారు. బ్రిటన్లో నూతన వేరియంట్ కరోనా కేసులు నమోదు కావడంతో గత నెల 23వ తేదీ నుండి యూకే, ఇండియా మధ్య విమాన రాకపోకలపై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. భారత్లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటికి నిన్న 20,036 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా మొత్తం కేసుల సంఖ్య 2,86,710కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 256 మంది కరోనా కాటుకు బలైతే మొత్తం మరణాల సంఖ్య 1,48,994కు చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు 98,83,461 మంది కోవిడ్ నుంచి కోలుకుంటే యాక్టివ్ కేసుల సంఖ్య 2,54,710గా ఉందని వెల్లడించింది ఆరోగ్య శాఖ. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు 38వ రోజుకు చేరాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం, కనీస మద్దతు ధరపై చట్టబద్దమైన హామీలే ప్రధాన డిమాండ్లుగా రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. ఎల్లుండి జరిగే 7వ విడత చర్చల్లో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు రైతు సంఘాల నేతలు. ఈ నెల 6వ తేదీన కుండ్లీ నుంచి మనేసర్ మీదుగా పల్వాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఢిల్లీని వీడేదేలేదంటున్నారు. నాగాలాండ్లోని డుకౌ పర్వత శ్రేణుల్లోని అడవుల్లో చెలరేగిన కార్ చిచ్చు పొరుగు రాష్ట్రం మణిపూర్కు పాకింది. దీంతో మణిపూర్ ప్రభుత్వం కేంద్ర సాయం కోరింది. మంటలు అదుపు చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సహాయాన్ని అభ్యర్థించింది. అటు డుకౌ లోయలో మణిపూర్ సీఎం ఎన్బీరెన్ సింగ్ ఏరియల్ సర్వే చేపట్టారు. సేనాపతి జిల్లాలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్చిచ్చు గురించి సమీక్షించారని, సహాయం అందించేందుకు హోంశాఖ సిద్ధంగా ఉందని సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. డిసెంబర్ 2020 నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లయ్యాయి. దేశవ్యాప్తంగా 115,174 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైనట్టు తెలిపింది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక వసూళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 3,543 కోట్ల రూపాయలుగా కేంద్రం ప్రకటించింది.
గతేడాది డిసెంబర్ నెలతో పోల్చితే తెలంగాణలో 4% జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాడు. 2020ని మహర్షిలా మారి ముగించిన వార్నర్ కొత్త సంవత్సరాన్ని రజనీకాంత్ గెటప్తో మొదలుపెట్టాడు. దర్బార్ సినిమాలో రజనీకాంత్ కు సంబంధించిన కొన్ని సీన్స్ లో ఆయన ఫేస్ కు బదులు తన ముఖాన్ని యాడ్ చేసి ఓ వీడియోని షేర్ చేశాడు. చాలా మంది కోరిక మేరకు ఈ వీడియో చేశారని అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోను సూద్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను కలిశారు. లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలపై రాసిన తన ఆత్మకథను ఆయనకు అందించారు. సోను సూద్ కేబీసీ సెట్స్ లో అమితాబ్ ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోను సూద్ ప్రస్తుతం ఆచార్య చిత్రంతో పాటు పలు సినిమాలలో నటిస్తున్నారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ అధ్యయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కాజీపేటలో 6 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కాజీపేటలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎర్రబెల్లితో పాటు ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10,000 మంది సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటెల వెల్లడించారు. సూర్యాపేటలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా సోకింది. కుటుంబ సభ్యులంతా గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఇంట్లో అంత్యక్రియలకు హాజరయ్యారు. పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్ అని తేలింది. అయితే లక్షణాలు లేనప్పటికీ బాధితులకు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అందరినీ హోం క్వారంటైన్ లో ఉంచారు. ముందు జాగ్రత్తగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాలనీలో సర్వే చేపట్టారు. నూతన సంవత్సర కానుకగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. చౌడాపూర్ మహమ్మదాబాద్ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో అత్యల్పంగా 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 16 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.